రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడు లక్ష్మణ్ నా జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కర్నూలు నగరానికి చెందిన ప్రజావాణి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ నడిపి గుండాల తెలిపారు. బుధవారం నాడు ఆయన స్థానిక పాత బస్ స్టాండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. అతని పేర ఇప్పటికే కోడుమూరు పత్తికొండ నియోజకవర్గాలలో పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకుని నిరుపేదలకు సహాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, మోహన్ బాష, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. మనవి చేస్తున్నాను, ఇంతటితో సెలవు తీసుకుంటా. నా పేరు గుండాలు, ముందలపాడు గ్రామం నాది. జిల్లా ప్రెసిడెంట్ మాదిగ దండోర తరపున అయినా నాకు అన్యాయం జరిగిందని అందరికి ప్రజలకి తెలియజేస్తున్నా. నేను ఇట్లు నమస్కారం. డాక్టర్ ప్రమాణం సాక్షిగా చెప్తున్న డాక్టర్ ఆశీస్సులతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాను.